हाय फ्रेंड्स वेलकम टू सत्य ऑफिशियल व्लॉग्स अंदर एला ने चाला बहुना अंडर एला कामेंट बॉक्स कामेंट चेंदी ओके अंजे एंटे फ्रेंड्स प्लीज़ स्किप स्किप अर्थम का प्लीज़ लाइक एंड शेयर कामेंट सब्सक्राइब मर्चिपक पक्न बेल आइकन क्लिक मैं चे प्रति वीडियो मुझे वस्तु एवं चूपना मेम अत्य नैन जिन्नकायल का पोल्लोल्तना अड़ते उन्यो लेवो का इधरमे एंड असल मूल का फुल एंड बैठ चूँ इन पोलाले इप्पुडु पत्ति अवन्नी पेड़तार कदा तर्वात बागुंटुंदी पच्चगा पत्ति चेलु अन्नी उंटाई इप्पुडु अन्नी शुभ्रं चेसि चेलु अयिते पेट्टुकुंटारु फ्रेंड्स दारिलो अयिते पुव्वुलु कानी वाटि पेरैते नाकु तेलियदु चूपिस्तानु मीकु तेलिसे उंटुंदि ई पुव्वुलु अडविलो उंटाय कदा बागुंटाय येल्लो कलर लो उन्नाय कदा अवि ओक दंडलेगा उंटुंदि कट्टिन दंडलेगा काकपोते अवि गुत्तुलु गुत्तुलुगा उंटाय चूडंडि दग्गरिकि चूपिस्तुन्ना मीलो एवरकैना तेलिस्ते कामेंट चेयंडि ఇంకా మేమైతే మా పొలంకేసి వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అది పత్తి చేను పెడతాం కదా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే చెట్టు దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఉన్నాయో లేవో కూడా తెలియదు లేకపోతే ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ కింద పాకి ఉంటుంది ఒక నాస్ మొక్క లాంటిది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవైతే చిన్నప్పుడు ఒక దండలాగ అంటే జడలాగ అల్లుకొని తలకు పెట్టుకొని బాగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి అది ఒక జడలాగ చేసి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్లు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా అవన్నీ నరికేసి అండ్ దున్నిచేసి నెక్స్ట్ వచ్చేసి పత్తి గింజలు అయితే పెట్టేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు అక్కడికి మేము వెళ్ళేది చెట్టు దగ్గరలోకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడైతే కాయలేదు అంతగా లేవు చెట్టుకి పైన అక్కడ చివర్లో ఉన్నాయి కాయలు అండ్ కింద పడినవి కూడా ఎండిపోయినాయి కాకపోతే ఎండిపోయినవి తీయ తీయగా బాగున్నాయి తెలుసా కొన్ని కాయలు మేము అలానే తెచ్చుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి కింద అయితే అస్సలు లేవు కాయలు పిల్లలు అయితే కోసేశారు మొన్నటి దాకా వచ్చారు కదా పిల్లలు అండ్ కాయలు అయితే లేవు ఇక్కడ వేరే చెట్టు కనిపిస్తుంది కదా నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అక్కడ ఉన్నాయో లేవో అని చూపిస్తాను అక్కడ కూడా చాలా కాయలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము కానీ ఇక్కడ వస్తే ఖాళీ ఏం లేవు ఇక్కడ కూడా అంతగా ఏం లేవు లైట్ గా ఉన్నాయి ఇంకా అవే ఏరుకొని తీసుకెళ్ళాము కాయలు అయితే తీయగా ఉన్నాయి చిన్న చిన్న కాయలు చూసారా చిన్న కాయలు ఇవైతే కొంచెం ఎండిపోయే ఉన్నాయి కాకపోతే ఈ బాగా టేస్టీగా ఉన్నాయి తీయగా ఉంది మాతే అయితే అవి ఏరేస్తుంది చూడండి ఫుల్ ఉంది ఎండ బయట మామూలుగా కాదు బాగా ఎండగా ఉంది ఇంకా పనికి వెళ్ళిన వాళ్ళు అయితే ఉండలేరు బయట అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి చిన్న చిన్న కాయలు తీయగా ఉన్నాయి ఇప్పుడు మా చేను కడికి వెళ్తాము ఫ్రెండ్స్ మేము చేసే పత్తి చేను అయితే ఇదే
ఇంకా యాద్ పెద్ద చెట్టును కొట్టేసి ఇదంతా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ నరికేసి ఇంకా పత్తి పెట్టేయడమే. ఒక 2 డేస్లో ఇదంతా శుభ్రం చేసేసి ఇంకా పత్తి వేయాలి. అండ్ మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎండ అయితే బాగా ఉంది కదా, ఇంటికి అయితే వెళ్తున్నాము. బాగా మంచినీళ్ళు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంటికి వచ్చాక అయితే మా హస్బెండ్ ఆ కాయలు చూసి అండ్ ఇవా మీరు తెచ్చింది అని పాడేశాడు. మళ్ళీ అవే తీసి కడిగాక తిన్నాడు. అండ్ అవి అయితే బాగలేవనుకున్నాడు, కాకపోతే అవి టేస్ట్ అయితే బాగున్నాయి. కొంచెం ఎండిపోయినా సూపర్గా ఉన్నాయి కాయలు అయితే. నేనైతే అవి కడిగి బాగా తినేసాను. ఫ్రెండ్స్ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. అవి తిన్నాక 4 అయితే చూడండి ఈ కలర్లో ఉందో. చిన్నకాయలు తింటే అట్లానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాం. బాయ్.